ఎవరైనా ఇస్తే ఎమ్మెల్సీలో రాజ్యసభ ఇవ్వాలి. నేను అంత పెద్దగా కూడా కోరుకోవట్లేదు. నార్మల్ ఏదైనా ఒక నామినేటెడ్ పోస్ట్ వచ్చి మన సేవ నచ్చి వాళ్ళు ఏది ఇచ్చినా పర్వాలేదు, కానీ కాపు కార్పొరేషన్ ఇవ్వాలి. నాకు అన్ని కులాలు ఇష్టం అండి, అన్ని మతాలు ఇష్టం, అందరు ఇష్టం. ప్రేమించుకోవాలి తప్పలేదు. నేను పబ్లిక్ గా చెప్తున్నాను కదా, ఎవరు అన్నారు ఈవిడికి ఏంటి కాపులు అంటే చాలా ఇష్టం అని? ఏదో ఒక అమ్మాయి అంది, ఏ నాకు ఇష్టం. ఏ మీ కులం మీకు ఇష్టం ఉండదా? ఎవరికి ఇష్టం ఉండదు? మీ అక్క అంటే ఇష్టమే కదా, మీ అక్క కష్టపడితే నువ్వు చూస్తావా? మీ అన్నయ్య ఇష్టమే కదా, మీ మామయ్య ఇష్టమే కదా. సో అలా నా వాళ్ళు కష్టపడ్డా నేను చూడలేకపోతున్నాను. సో నేను చేసే అంత స్థాయికి నేను ఎదగలేదు. ఇంకా నా బిడ్డకి పెళ్లి చేస్తే ఏ ఎక్కడ అప్పులు చేయాల్సి వస్తుంది అనే స్టేజ్ లోనే ఉన్నాను ఇంకా. కాదండి, ఎన్ని ఎవరు అడుగుతారు పెళ్లిళ్ళకే? 5 రోజుల పెళ్లిళ్ళు, 10 రోజుల పెళ్లిళ్ళు అంటున్నారండి బాబు. నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను, 2000 ఖర్చయిందో ఏమో టీలు కాఫీలకి అంతే. ఇప్పుడు మా పాపకి పెళ్లి చేయాలంటే ఇప్పుడు డెస్టినేషన్ మ్యారేజ్ అంటుంది, హల్దీ ఫంక్షన్ అంటున్నారు, ఏవో చెప్తున్నారు 5-6 ఫంక్షన్లు అంటే ఎక్కడ అవుతుంది సార్? చిన్నప్పుడు ఆకేసి అన్నం పెట్టేవాళ్ళం, మాకు వంటలు వాడు చేసేవాళ్ళు, మా వాళ్ళే వడ్డించేవాళ్ళు, మా మావాళ్ళు అందరూ కూర్చోబెట్టి. ఇప్పుడు వడ్డించిన వాళ్ళకి డబ్బు పే చేయాలి, అమ్మాయిలు వస్తున్నారు వెల్కమ్ సార్ అండ్ వెల్కమ్ డ్రింక్స్ ఇవ్వాలి, రష్యా నుంచి వస్తున్నారు వాళ్ళు, సంగీత్ అంటున్నారు, మ్యూజిక్ మ్యూజిక్ సంగీత్ అంటే దామ్ దామ్ ఏమంటారు మన తెలంగాణ. 10% కూడా అవదండి మీ దగ్గర. దాంట్లో మీరు అలా అనకండి సార్, ఆడపిల్ల సార్. అయినా మీ కాబోయే వియ్యంకుడు అంటారా? వియ్యంకుడు కూడా మంచి డబ్బున్నవాడే అని విన్నాను. ఏమో అయ్యో, ఇంకా నేను అసలు మా అమ్మాయి పెళ్లి చేయండి, పాప 19 అండి, కొడతది ఇప్పుడు మా అమ్మాయి ఇంటర్వ్యూ చేస్తే మమ్మీ పని పట్టలేదా నా పెళ్లి గురించి ఎందుకు మాట్లాడేవాడు? అదేంటి ఆల్రెడీ ఫిక్స్ అయిందని ఒక అబ్బాయి ఏదో చేసుకోబోతున్నారు? అసలు మా అమ్మాయి ఇంకా అమ్మ కూచి అమ్మ వెనకాలే ఉంటది, నేనే సంబంధం చూడాలి, మేమే చేయాలి. అంటే మీ తమ్ముడు ఏదో అంటే ఒక డైరెక్టర్ వాళ్ళ బాబుతో పెళ్లి చేయబోతున్నారు సరదా? కాదు కాదు, మా పూరి జగనని ఉన్నాడు కదా, అన్నయ్య వాళ్ళ బాబు గురించి నడిచచ్చు, అలాంటిది ఏం లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అందరు కలిసి పెరిగారు కదా, ఆ ఫీలింగ్ ఎవరికి వాళ్ళకి లేదు మాకు లేదు. ఆయన నేను మళ్ళీ ఇండస్ట్రీకి ఉన్న వాళ్ళని తీసుకోవాలని కూడా నేను అనుకోవట్లా, అంటే నా ఇండస్ట్రీ వాళ్ళకే ఇచ్చిపోయా. అంటే పాపం నన్ను తిట్టకండి రా బాబు, ఎందుకంటే అదిగో అక్క నువ్వు ఇండస్ట్రీకి సపోర్ట్ చేసి నువ్వు నీ పిల్లని అంటావా అంటారు, నేను దానికోసం అనేట్లేదు. సో నాకేంటంటే ఒక పెద్ద ఫ్యామిలీకి ఇవ్వాలి, నాది చాలా చిన్న ఫ్యామిలీ. సో నేను ఒక పెద్ద ఫ్యామిలీలో ఇషాని ఇవ్వాలనుకుంటున్నాను అట్లా. అది కూడా ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇషాకి 19, ఇంకా ఇంకా 5-6 ఇయర్స్ టైం ఉంది. ఈ జగన్ మంచి ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ అలా అని కాదు కదా, జగన్ అన్న కూడా ఇండస్ట్రీనే కదా, మా మేనల్లుడు కూడా ఇండస్ట్రీ పర్సనే కదా, తను కూడా హీరోనే కదా. సో ఇప్పుడు వచ్చే హీరోలు హీరోయిన్స్ ఏంటంటే నేను 2-3 సినిమాలకి ఇంటికి వెళ్ళిపోతున్నాను, మీకు అర్థమైందా? సో తర్వాత ఏంటి, వాళ్ళు హీరోగా చేసి పని చేయలేరు. నేను ఏమన్నాను ఇందాక కూడా మీకు, ప్రజల విషయంలో వచ్చినప్పుడు పని, ఒక అమ్మాయి కూరగాయలు అమ్ముకుంటుందంటే నేను చాలా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు కష్టపడి పని చేసాక వాళ్ళు కావాలి, లేని ఫ్యామిలీయా ఉన్న ఫ్యామిలీ అనేది నాకు సమస్య కాదు. నాకు అబ్బాయి కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన వాడై ఉండాలి. వాళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి, ఎప్పుడు మనం ఇలా ఉండలేం కదా సార్, చెప్పలేం కదా. సో కష్టపడేవాడు ఏంటి, ఎట్లా అయినా సాయంత్రం వచ్చేటప్పటికి ఒక మూర మల్లెపూలో 400 తీసుకొచ్చి పెళ్ళం చేతిలో పెడతాడు. సో నాకు అట్లా కావాలి, నా చిన్నప్పుడు అట్లా ఉండింది నా ప్రపంచం. నేను ఇంకా ఆ ప్రపంచంలోనే ఉన్నాను, నా రాజోలు, నా ఈస్ట్ గోదావరి, నా ఫ్యామిలీ, ఆ పిచ్ లో ఉన్నాను. నేను బయటికి రా, నాకు అమెరికా సంబంధాలు, అనకాపల్లి సంబంధమే కావాలి, అమెరికా సంబంధం వద్దు. నా కూతురు ఇంత బాగా పెరిగి దాని బాత్రూమ్ అదే కడుకుని, దాని వంట అదే చేసుకుని, దాని గిన్నెలు అదే తోముకునే పరిస్థితిలో వద్దు. ఇక్కడ ఉన్నారు అనుకోండి, తలకొచ్చేస్తారు. కట్నమా? కట్నం అడిగితే పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తాను, నన్ను అడుగుతారు ఎవరైనా. ఏం మాట్లాడుతున్నారు సార్, వచ్చినప్పుడు ఇంత మంచి ఇంట్రొడక్షన్ ఇచ్చి, ఇంత మంచి ఇంట్రొడక్షన్ ఇచ్చి కట్నం ఇస్తారని ఎలా అడుగుతారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వియ్యంకుడు నన్ను కట్నం అడుగుతాడా? అంతే కదా పాప కష్టమే. అసలు కట్నాలు అనేది పోయిందండి పాప, నిజంగా మగపిల్లలు కూడా అంటే చాలా అంటే ఇప్పుడు చాలా పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. 2-3 సంవత్సరాల నుంచి నేను చాలా పెళ్లిళ్ళకి వెళ్తున్నాను కదా, అందరూ కూడా ఏంటంటే అబ్బాయి మంచి మంచి ఫ్యామిలీ, అమ్మాయి మంచి ఫ్యామిలీ అయితే చాలు, పెళ్లిళ్ళు కూడా వాళ్ళే అబ్బాయి ఫ్యామిలీ వాళ్ళే చేసుకుంటున్నారు, కట్నాలు అడగట్లేదు. పెళ్లిళ్ళు కొంచెం గ్రాండ్ గా చెయ్యండి అని అడుగుతున్నారే తప్ప ఎవ్వరు ఆడబడు కట్నాలు కానీ ఎవ్వరు అడగట్లేదండి. చాలా మార్పు వచ్చింది నిజంగా, అమ్మాయిలకి పైచేయి వచ్చేసింది.
రిజెక్ట్ దేవుడా రిజెక్ట్ మేము ఎలా ఉన్నా పర్వాలేదు అబ్బాయిలు మాత్రం పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎంత సంపాదించిన, నేను 100,000 సంపాదిస్తున్నా, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు దాన్ని బట్టి. ఒకవేళ నువ్వు తక్కువ సంపాదించినా ప్రాబ్లం లేదు, కానీ అబ్బాయి ఎలా ఉన్నాడు ఇప్పుడు చాలా కష్టం పెళ్ళిళ్ళ పట్ల. అవును, బతికిపోయాం. రైట్, మొన్న జీవిత రాజశేఖర్ గారి కూతురు గురించి కూడా వార్తలు వచ్చాయి, విన్నారా మీరు ఏమన్నా? లేదండి. సో మీ అభిమాన హీరో ఎవరు? నా అభిమాన హీరోలు ఇద్దరు ఉన్నారు ప్రపంచానికి తెలుసు, ఒకటి చిరంజీవి గారు, ఒకటి నాగార్జున గారు. ఓకే, వీళ్ళిద్దరే. అవును, చిరంజీవి గారిని బావా అని ఎందుకంటారు మీరు? నేను చిరంజీవి గారి కోసం ఇండస్ట్రీకి వచ్చిన ఆయన నా డ్రీమ్ బాయ్. ఆయన సినిమాలు చూసి చేవచ్చి ఏమంటారు, పేపర్లు చింపేసి విసిరేసి నేల టికెట్ తీసుకుని అసలు విజిల్ చేసి ఆ టైప్, అసలు మామూలు టైప్ కాదు. తెల్లవారుజామున 5 గంటలకు వేసేవాళ్ళు షో, దానికి వెళ్ళేదాన్ని నేను. మళ్ళీ 9 గంటలకు స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని. అలా ట్రాక్టర్లు, లారీలు, ఆటోలు, సైకిల్ ఏది పడితే అది లిఫ్ట్ అడిగి వెళ్ళిపోయేవాళ్ళం మేము. తెల్లవారుజామున ఏముంటాయి మాకు, రాజల నుంచి వేరే పక్క ఊర్లకు వెళ్ళాలన్నమాట. అందుకని జగన్పేట అని ఒకటి ఉంటుంది, అక్కడ మంచి థియేటర్లు ఉంటాయి. పక్కన మలికిపురం అని ఒక ఊరు ఉంది, ఆ ఊర్లో మంచి థియేటర్లు ఉంటాయి. సో అక్కడికి అసలు మా మామూలుగా వేసేవాళ్ళం. అసలు ఆయన ఆయన చిలిపిగా చూసినా అసలు రాధతో చేసిన సీన్లు ఏదో మాతోనే చేశారని ఊహించుకునే టైప్ అది. కరెక్ట్ గా 17 ఏమంటారు 7th డిస్కంటిన్యూ చేసి ఇక్కడ వచ్చాను కదా. సో కరెక్ట్ గా 14-13 ఏళ్ల వయసు మాది అప్పుడు, మా హీరో, మా డ్రీమ్ బాయ్. సో అందుకని ఫస్ట్ నుంచి అలా బావగారు బావగారు అనుకునేదాన్ని. ఇంత చనువుగా ఆయన దగ్గర అవుతానని రాజుల్లో మాత్రం అనుకోలేదండి. కానీ ఇప్పుడు నిజంగా ఒక సహాయం కావాలి అంటే ఆయన ఉన్నారు. హెల్త్ అమ్మకు కానీ నాకు కానీ నా ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఏదైనా అయితే టక్మని ఇలా ఉంది అని ఫోన్ చేయగానే ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతారు. ఎక్కడున్నారు, ఏ హాస్పిటల్ ఉన్నారు, ఏ డాక్టర్ చేస్తున్నారు, మన డాక్టర్ని అక్కడ పంపిద్దాం అట్లా. మొన్న లాక్డౌన్లో అండి ఎంతమందికి సహాయం చేశారు, రాత్రి పగలు అనకుండా మాత్రం ఆయన చిరంజీవి గారు అందుబాటులో ఉన్నారు మాకు. డెఫినెట్ గా నేను చిరంజీవి గారికి అంత క్లోజ్ దగ్గరగా ఉంటాను. నేను ఆయన అలా పిలుస్తానని నా జీవితంలో డైరెక్ట్ పిలుస్తారా? డైరెక్ట్ గా పిలుస్తానండి, బావగారు అని. బావగారు అని పిలుస్తాను, సురేఖ అక్కని అక్క అని పిలుస్తాను. మరి ఆమెకి కోపం మిమ్మల్ని ఇంట్లోకి రాని ఆయన ఆవిడి నాలాంటి వాళ్ళు ఎన్ని వందల మంది చూస్తుందండి. ఆవిడ అసలు సురేఖ గారు అంత పెద్ద మనసు, ఆయన ఎన్ని వందల మంది హీరోయిన్స్ తో చేశారు. అసలు ఆవిడ గ్రేట్ సపోర్ట్. చిరంజీవి గారు ఇంత మెగాస్టార్ అవడానికి డెఫినెట్ గా ఆవిడ వంతు సపోర్ట్ లేకపోతే ఆయన అంత ఎదిగేవారు. సో సురేఖ గారిది డెఫినెట్ గా, ఎందుకంటే అంత పెద్ద ఫ్యామిలీని ఆవిడ చూసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, నాగబాబు గారు కానీ, వాళ్ళ పెళ్లిళ్ళు చేయడం కానీ, వాళ్ళకి చదువులు చెప్పించడం కానీ అప్పట్లో. మరి చిరంజీవి గారు షూటింగ్ లో రాత్రి పగలు ఆయన చేసేవాళ్ళు. పాపం ఎప్పుడు అర్ధరాత్రి ఇంటికి తిరిగి వచ్చేవాళ్ళు. అప్పుడు వరకు ఆ ఫ్యామిలీని ఆవిడ అలా కాపాడుకొని, నిజంగా ఆవిడ కూడా గ్రేట్. సురేఖ అక్కనే సురేఖ అక్క అంటానండి. అలాగే అమల గారికి తెలుసు నాగార్జున గారు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి అట్లా. సో అందరూ నన్ను చాలా, ప్రతి హీరో నన్ను చాలా బాగా చూసుకుంటారండి. వాళ్ళు వీళ్ళని కదా, రామ్ చరణ్ బాబు అట్లానే చూస్తారు, బన్నీ అట్లానే ఉంటారు, ఎన్టీఆర్ అట్లానే ఉంటారు. ఎన్టీఆర్ అయితే ఇంకా ఏడిపించేస్తారు, మహేష్ బాబు ఏడిపిస్తారు నన్ను. అందరూ క్లోజ్ గా ఉంటారు నాకు, చాలా బాగా చూసుకుంటారు. నాకు ఇక్కడ కళాకపురం లేదండి, ఇక్కడ ఏదొస్తే అదే చెప్పేస్తాను అంతే. వెనకాల గోతులు తవ్వడం, వాళ్ళు మోసం చేయడం అలాంటిది నాకు చేత కాదు. ఈ రోజు వరకు నేను చేయి చాపి ఎవరి దగ్గర 1 రూపాయి తీసుకున్నది లేదు. సో అందుకే ఇంకా నేను అలా చేశాడు నన్ను అంతే. ఎందుకంటే ఇండస్ట్రీకి వెళ్ళగానే ఆల్బమ్లు కూడా చేయించలేదు నేను. వేషాలు వస్తున్నా చేసుకుంటున్నా. మళ్ళీ ఆల్బమ్ చేయించాలంటే అప్పట్లోనే 5-10 వేలు అండి. 5-10 వేలు అంటే ఇప్పుడు 2-3 లక్షలు కదా ఆల్బమ్ చేయడానికి. అట్లా ఆ 10 వేలు నాకు ఖర్చు లేదు. 250 రూపాయలు మా ఇంటి రెంట్. నేను నెలకి 20-30 రూపాయలు. హైదరాబాద్ కాదండి, నేను హైదరాబాద్ వచ్చేసరికి మంచి సెటిల్. నేను చెన్నై వెళ్ళేటప్పుడు 89 లో 250 రూపీస్ ఇంటి రెంట్. మా ఇంటి పక్క మా వీధిలోనే ఆలీ ఇల్లు. అప్పుడు ఆలీ ఏడిపిస్తుంటారు, అది ఏ ఒక్కసారన్నా కన్నెత్తి నన్ను చూసావా అంటుంటారు. నేను చాలా సిన్సర్ అండి. తల దించుకున్నా అంటే డాన్స్ క్లాస్లో ఎత్తుతాను, మళ్ళీ డాన్స్ క్లాస్లో అయిపోతే మా ఇంటికి వస్తాను. అంతవరకు మధ్యలో నాకు అసలు ఎలాంటి టాపిక్స్, ఎలాంటి చూడడాలు ఏమి ఉండేవి కాదు. అట్లా ఇప్పుడు రౌడీ దాన్ని అయిపోయాను, ఎందుకంటే చెప్పాను కదా కొట్టి 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 కొట్టి.